నాలుగోది, ధనికులు పేదలు గనులు నీచులు అన్నటువంటి భేదభావం ఎవరు చూపరో వారు సద్గురువులు. కాబట్టి మనం పట్టుకున్నటువంటి ఆ గురువు ఎవరినైతే నమ్ముతామో ఆ గురువుకు ధనికుల పట్ల, పేదల పట్ల, గనుల పట్ల, నీచుల పట్ల ఒకే భావన ఉందా గమనించండి. అసలు ఈ కాలంలో మీరు చూసినట్లయితే ఏ కార్యక్రమం జరిగినా సరే ముందు వీఐపీ కుర్చీలు ఉంటాయి. ఆ వీఐపీ కుర్చీల్లో కూర్చునే వాళ్ళు ఎవరు? ధనికులు, గొప్పవారు అనుకునేటువంటి వారు. మరి ఆ తర్వాత కూర్చునే వాళ్ళెవరు? సాధారణమైనటువంటి జనులు, ఆ చివరిలో ఇంకొకరు. కాబట్టి ఆ భేదభావం కనిపిస్తుందా లేదా, ఇది మీరు ఆలోచించాలి. అంతెందుకు కొన్ని మందిరాలలో అన్నదానం జరుగుతుంది. అన్నదానం జరిగేటప్పుడు చూడండి, అన్నదానం జరిగేటప్పుడు అక్కడ భేదభావం చూపిస్తున్నారా లేదా? అక్కడ ఉండేటువంటి దాతలకి, ధర్మకర్తలకి ఒకవైపు భోజనం ఉంటుంది, పేదవారికి ఇంకొక వైపు భోజనం ఉంటుంది. ఈ తేడా సాయి భక్తులుగా మనం కూడా చూపిస్తే ఎలా ఏం బాగుంటుంది చూడండి. ఈ మధ్య నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను. ఆ కార్యక్రమాన్ని చూడడానికి నేను వెళ్తే భోజనం ప్రారంభించారు. ఆ భోజనంలో అందరూ ప్లేట్లు తీసుకెళ్ళి క్యూలో నిలబడుకుని ఉన్నారు. నేను కూడా అదేవిధంగా క్యూలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తే, లేదండి మీకు వేరే దగ్గర అరేంజ్ చేసామన్నారు. వేరే రూమ్ ఉంది, ఆ రూమ్లో అరేంజ్ చేశారు. ఆ రూమ్లో బాగా సిద్ధం చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. నేను కూడా కూర్చున్నాను. నా మనసేమో పీకుతూ ఉంది, ఎందుకంటే వారందరూ అక్కడ తింటూ ఉంటే మనం మాత్రం ప్రత్యేకంగా తినడం ఏంటి, ఇది బాగలేదు కదా అని మనసులో ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము ఇంకా ప్రారంభించేటప్పుడు ఒక ముసలాం వచ్చి అక్కడ నిలబడింది. ఆ ముసలామిని చూస్తే నాకు బాధేసింది. నేను అన్నాను, ఆమెకు కూడా కూర్చీ వేయండి అంటే, ఎక్కడ కుర్చీ లేదు, ఎవరు లేయడానికి కూడా సిద్ధంగా లేరు. చివరికి ఆమెకు కుర్చీ వేసి భోజనం పెడితేనే నేను ఇక్కడ కూర్చొని తినాలి, లేదంటే నేను బయటికి వెళ్ళిపోవడం మంచిది, ఎందుకంటే మనసు కుదుట పడడం లేదు అని అనిపించినటువంటి భావన నాకు వచ్చింది. చివరికి ఆమెకు ప్రత్యేకమైనటువంటి కుర్చీ వేసి కూర్చోబెట్టారు, భోజనాలు జరిగాయి. అంటే అర్థం ఏంటంటే ఆ తేడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒకరికి ఒకరిని ఒక విధంగా చూసి మరొకరిని మరొక విధంగా చూసేటువంటి భావన ఉన్నవాళ్ళు సద్గురువులు ఎలా అవుతారు? బాబా విషయం చూడండి. బాబా దేహంతో ఉన్నప్పుడు, షిరిడీలో ఉన్నప్పుడు ఆయన ఏనాడు కూడా వీడు ధనవంతుడని, వీడు భేదవాడని, వీడు గనుడని, నీచుడని ఎప్పుడూ భేదం చూపించలేదు. ఒక కుష్ఠువ్యాధి గ్రస్తుణ్ణి ఎలా అయితే హక్కును తీర్చుకున్నాడో అదేవిధంగా ధనికుడు వచ్చినా ఎవరు వచ్చినా అదే సమాన స్థాయి చూశాడు. మహామహా దొరలు వచ్చినా సరే, తెల్ల దొరలు వచ్చినా సరే, వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం కానీ, ప్రత్యేకమైనటువంటి ఆ దర్శనం కానీ ఏమీ లేదు. బాబా దృష్టిలో అందరూ సమానమే. కొంతమంది తెల్ల దొరలను అయితే, కర్టిస్ లాంటి దొరలను అయితే దగ్గరకు కూడా రానియకుండా ఆ గుమ్మం నుంచే పంపించేసినటువంటి సందర్భాలు మనం సచరిత్రలో చూస్తూ ఉన్నాం. కాబట్టి బాబాకు ఎప్పుడూ కూడా తరతమ భేదాలు లేవు. పేదవారు గొప్పవారు అన్నటువంటి భేదాలు లేవు, గనులు నీచులు అన్నటువంటి భేదాలు లేవు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఇలాంటి సమానమైన దృష్టిని చూపించగలిగినటువంటి గురువు నీ గురువైతే, మీరు ఆ గురువు ద్వారానే సద్గురువు యొక్క పాదాలు పట్టుకోదలుచుకుంటే ఇబ్బంది ఏమి లేదు, మీరు మంచి మార్గంలోనే వెళ్తున్నారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తాను. అలా కాని పక్షంలో, ఈ పరీక్షకు నిలబడిన పక్షంలో, ఈ నాలుగు లక్షణాలు లేని పక్షంలో మనం తప్పు చేస్తున్నామన్నటువంటి భావనకైతే మాత్రం సాయి భక్తులు ఖచ్చితంగా రావాల్సిందే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సచ్చరిత్రలో సావంత్ గారు రాస్తూ ఆయన ఇంకొక మాట కూడా రాశారు, ఇలాంటి నకిలీ గురువులని ప్రోత్సహించేది ఎవరు? మీరు దాన్ని చదవండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, సచ్చరిత్రలో రాయబడినటువంటి అభిప్రాయం. దాంట్లో ఏం రాస్తాడంటే, చదువుకున్న వారే అధికంగా ఈ నకిలీ గురువులను ప్రోత్సహిస్తున్నారు అన్నది ఉన్నదా లేదా చూడండి. మరి చదువుకున్నవారే ఎందుకు చేస్తారు? మరి చదువుకున్నవారు అంటే జ్ఞానం కలిగిన వారు, చదువు లేని వారు అంటే వారికి తత్వం తెలియదు కాబట్టి అజ్ఞానంలో ఉంటారు, కాబట్టి ఎవరేం చెప్పినా వినేస్తారు. మరి చదువుకున్నవారే ఎందుకు చేస్తారు అంటే గన, ఇక్కడ మనకు చాలాసార్లు వస్తుంది, ఏదన్నా వార్తాపత్రికల్లో ఒక విషయం చూసినప్పుడు వారేదో బంగారుకు మెరుగు పెడతామని వాళ్ళు వచ్చి ఆ బంగారం దొంగిలించుకొని వెళ్ళినప్పుడు, లేదా ఈ యజ్ఞం చేయండి ఆ యజ్ఞం చేయండి మీకు డబ్బులు వస్తాయని చెప్పి మోసం చేసినప్పుడు, ఆ బంగారుతో ఇంట్లో ఉండే ధనాలతో ఆ దొంగ గురువు వెళ్ళినప్పుడు పేపర్లో వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది, వీరు చదువుకున్నవారే కదా, వీరు జ్ఞానం ఉంది కదా, మరి వీరెలా మోసపోతున్నారు అంటే అప్పుడు ఈయన చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది మనకు ఇది చదివిన తర్వాత. కాబట్టి చదువుకున్నవారు ఎందుకు
అధికారులు ఎందుకు బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎందుకని ఈ విధంగా మోసపోతున్నారు అంటే వీరికి ఎక్కడో ఏదో ఒక మూలన భయం దాగుంటుంది. అంటే ఈరోజు నా జీవితంలో నేను సంపాదించుకున్నటువంటి ధనం కానీ కీర్తి ప్రతిష్టలు కానీ లేదు నేను పెంపు చేసుకున్నటువంటి సంపద కానీ ఆ వెల్త్ అంతా ఎక్కడ పోతుందో అనేటువంటి భయంతో నమ్మకం కాస్త మూఢనమ్మకంగా మారిపోయి ఉంటుంది. అది సమస్య వస్తుంది. కాబట్టి నమ్మకం ఎప్పుడూ కూడా ఏ భక్తుడిని కూడా అతపాతాలానికి తోసేదు. అపనమ్మకం కూడా పర్లేదు, నమ్మినా నమ్మకపోయినా ఇబ్బంది లేదు. ఏది ఇబ్బంది పెడుతుంది అంటే మూఢనమ్మకం. మూఢనమ్మకం ఎప్పుడైనా సరే మనిషిని పతనం వైపుకే నడిపిస్తుంది. నమ్మకం ఎప్పుడైనా సరే మనిషిని మంచి ఉచ్చస్థితిలోకి నడిపిస్తుంది. కాబట్టి ఉత్సాహం ధైర్యం సాహసం శక్తి బుద్ధి పరాక్రమ ఎత్ర షడేతి తిష్టతి తత్ర దేవోపి తిష్టతి అని అంటారు. అంటే భగవంతుడు ఎక్కడుంటాడు అంటే ఉత్సాహం ధైర్యం సాహసం శక్తి బుద్ధి ఇవన్నీ అంటే ఏవైతే అసుర గుణాలు కాకుండా దేవత దైవిక లక్షణాలు ఉన్నాయో మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడే. కానీ అపనమ్మకం ఉన్నచోట పిరికితనం ఉన్నచోట అనుమానం ఉన్నచోట అసూయ ఉన్నచోట ద్వేషం ఉన్నచోట ఈర్ష్య ఉన్నచోట భగవంతుడు ఉండడు. అందుకని ముందు మన లోపల ఉన్నటువంటి లక్షణాలు ఏంటో పరిశీలించుకోవాలి, వాటిని శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసే క్రమంలోనే సాధన మొదలవుతుంది. ఉదాహరణకి నేను మీ ముందు ఈ ఉపన్యాసం చెప్తున్నాను కదా, ఈ సత్సంగం చెప్తున్నాను కదా, నేను ఈ సత్సంగం మీ దగ్గరికి చెప్పగలగడానికి కారణం ఏంటంటే నా పూర్వపు స్థితికి ఇప్పటి స్థితికి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్లో సాధన మొదలైంది. నా గతం వేరు, నా వర్తమానం వేరు. ఈ వర్తమానంలో మీ ముందు ఇక్కడ వచ్చి బాబా మాటల్ని నాలుగు మాటల్ని మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే నా గతానికి ఈ వర్తమానానికి ఎంతో తేడా ఉంది. ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చిందంటే సాధనలో నుంచి మాత్రమే వచ్చింది. బాబా పాదాలు పట్టుకున్న తర్వాత నాలో పెరిగినటువంటి నమ్మకం ఆత్మవిశ్వాసం ఈ మాటల్ని మీ ముందు మాట్లాడిస్తుంది. పిరికితనం భయం ఇవేవి కూడా మనల్ని ముందుకు నడిపించవు. భయము భక్తి అనే పదం వాడుతూ ఉంటాం. అంటే భయం ఉన్న చోటే భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భయం ఉంటుంది. దీంట్లో నుంచి మనం బయటికి రావాలి. ఈ భయాన్ని సొమ్ము చేసుకునేవారు తయారవుతున్నారు. నీ లోపల ఉన్నటువంటి భయాన్ని సొమ్ము చేసుకుంటారు. సాయి భక్తులు దయచేసి ఇలాంటి ప్రలోభాలకు తల వగ్గకూడదు. ఎందుకంటే నీలోని భయమే కొంతమందికి పెట్టుబడి. ఆ భయాన్ని సొమ్ము చేసుకొని ఇంకాస్త భయపెట్టి ఇదిగో ఇలా చేసావా బాబా కోపడతాడు, అలా చేస్తే బాబా కోపడతాడు. ఎందుకు కోపడతాడండి? ఒకవేళ తండ్రి కోపడినా నీ బాగుగోరి మందలిస్తాడే కానీ నీకెందుకు బాబాకు నీ మీద ఎందుకు కోపం ఉంటుంది? ఇలా చేస్తే తప్పు అలా చేస్తే తప్పు అని ఎప్పుడైనా సరే సచ్చరిత్రలో కానీ బాబా దేహంతో ఉన్నప్పుడు కానీ ఎవరినైనా మందలించిన సందర్భాలు ఉన్నాయా? ఇదో ఇలా చేస్తే నా అనుగ్రహం నీకు ఉండదని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అసలు ఎప్పుడైనా సరే బాబా నన్ను సేవించండి, నన్ను కొలవండి, నా పాదాలు పట్టుకోండి, నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడైనా చెప్పండి, ఇది లేవు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భయంలో నుంచి బయటకు రండి, నిర్భయత్వానికి లోను కండి. ఇది మాత్రం నేను చెప్తున్నా, భయం ఉన్న చోట భక్తి ఉంటుందనేటువంటి ఆ నమ్మకంలోంచి పక్కకు రావాలి. భయము భక్తి రెండు అవసరం. భక్తి ఉంటేనే భయం ఉంటేనే భక్తి ఉంటుంది అనే దాని వద్దండి, అలా వద్దు. ఆ భయాన్ని మీ భయాన్ని మూలధనంగా చేసుకుని వ్యాపారం చేసేవాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. దయచేసి భక్తి వ్యాపారస్తుల వలలో చిక్కకండి. సాయి భక్తులకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే భక్తి వ్యాపారస్తుల వలలో దయచేసి చిక్కకండి. మిమ్మల్ని అనేక రకాలైనటువంటి పథకాలతో మోసం చేయడానికి సిద్ధంగా వస్తున్నారు. నిజమైన భక్తులు ఎప్పుడూ కూడా ఈ పథకాలు స్కీములు పెట్టరండి. ఈ స్కీములతో పథకాలతో మిమ్మల్ని ఆకర్షించరు. ఎందుకంటే నిజతత్వం అలా ఉండదు. నిజంగా బాబా మీద మీకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉండి ఆ చేసేటువంటి కార్యక్రమంలో సహాయం కోరుతారే కానీ మీరు ఇలా సహాయం చేయకపోతే మీరు ఇలా అవుతారన్నటువంటి మాట ఎవరన్నా ఉపయోగించారు అంటే కన నేను కార్యక్రమం చేస్తున్నానండి, ఈ కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమానికి మీరు ధన సహాయం ఇంకో సహాయం చేయకపోతే మీరు ఇబ్బందుల పాలవుతారనో ఇంకేదన్నా మాట్లాడితే ఇలాంటి తరహా మాటలు మాట్లాడితే మీరు దయచేసి నమ్మొద్దని చెప్తున్నాను. ఇదే వ్యాసంలో శ్రీ సావంత్ గారు చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. ఆ మాటకి ఏంటంటే కొనసాగింపుగా ఏమన్నారు అంటే, షిరిడీకి మొదటిసారిగా వచ్చిన వారికి
షిరిడీ గురించి విశేషంగా తెలియదు కాబట్టి ఇలాంటి ప్రలోభాలకు గురవుతున్నారు అని రాశాడు. ఎప్పటి మాట ఇది? 1951 మాట. అంటే అప్పటికి షిరిడీ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా షిరిడీకి వస్తే ఇలా, నేను బాబా శిష్యుణ్ణి, వారు నాతో ప్రత్యక్షంగా మాట్లాడతారు, మీ సమస్యలు నాతో చెప్పండి, నేను బాబాతో చెప్తాను అన్నటువంటి ఈ దళారీ వ్యవస్థ, ఈ పెత్తందారీ, దాంట్లో చూడండి దాదాగిరి అని రాసింది. కాబట్టి ఈ దాదాగిరి చేసేవాళ్ళు పెచ్చుమెరడానికి కారణం ఏంటంటే షిరిడీ గురించి, సాయినాథుడు గురించి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇలా మోసం చేస్తారు అంటే, మీరు నేను ఎన్ని సంవత్సరాల నుంచి బాబా పాదాలు పట్టుకొని ఉన్నాం, బాబా సేవలో ఉన్నాం, బాబా అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉన్నాం, మరి ఇన్ని సంవత్సరాలు బాబా పాదాలు పట్టుకున్న తర్వాత కూడా మనం మాయమాటలకి ప్రలోభాలకి లొగ్గుతున్నామంటే ఎక్కడో పొరపాటు ఉన్నట్ట లేనట్ట. దీని గురించి మీరు దయచేసి ఆలోచించండి. కాబట్టి సాయిబాబా ప్రత్యక్ష పరమేశ్వరులు కాబట్టి మీ మనసుతో ప్రార్థన చేస్తే బాబాకి అది అందుతుంది. కాబట్టి మనసుతో విన్నవించడానికి, మనసుతో ప్రార్థన చేయడానికి ఏంటి మనకి ఇబ్బంది? కాబట్టి మీ మనసుతో ప్రార్థన చేస్తే ఆ మనసుకి అధిపతి అయినటువంటి, మీ హృదయాధిపతి అయినటువంటి సాయినాథుడికి మీ విన్నపం చేరుతుంది. దీనికి ఎవరు అవసరం లేదు. ఉదాహరణకి ఒక మహా అయస్కాంతాన్ని గట్టిగా పట్టి ఉంచినటువంటి గుండు పిన్నుకు కూడా అయస్కాంతం యొక్క లక్షణాలు వస్తాయి. అంత మాత్రం చేత ఈ గుండు పిన్ను అయస్కాంతం అయిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. అందుకని సాయినాథుడి పాదాలు నిత్యం పట్టుకున్న ఎవరైనా ఒక వ్యక్తికి ఆయన యొక్క శక్తి రావచ్చు, ఆ మాటల దాటి రావచ్చు, ఏదన్నా చెప్తే జరగవచ్చు. అంత మాత్రం చేత సాయినాథుడు కంటే ఎక్కువని కానీ, సాయినాథుడికి వారసుడు కానీ అని అనుకోవడంలో చాలా వరకు మన పొరపాటు ఉందని గ్రహించండి. ఆ శక్తి కూడా ఎంతవరకు ఉంటుందంటే ఆ గుండు పిన్నుకు కూడా ఆ అయస్కాంతాన్ని పట్టుకున్నంతవరకే. ఆ అయస్కాంతాన్ని వదిలేసిన తక్షణం ఆ గుండు పిన్నుతో గాడు మనం కూడా అయస్కాంత యొక్క ఆకర్షణ శక్తికి దూరం అవుతాం. అందుకని ఒకవేళ పట్టుకోదలుచుకుంటే మీరు నేరుగా బాబా పాదాలు పట్టుకోండి, మీ మనసుతో మీ కోరికల్ని, మీ విన్నపాలని విన్నవించుకోండి, మీ హృదయంలో బాబా యొక్క రూపాన్ని నిలుపుకొని ఆ హృదయం ద్వారా మీరు ప్రత్యక్షంగా మాట్లాడండి. అంతేగాని మధ్యవర్తులు, దళారీల మాటలు, మాయమాటలకు మోసపోవద్దని శ్రీ సావంత్ గారు సచ్చరిత్రలో హేమంత్ పంత్ గురించి రాసినటువంటి వ్యాసంలో ఆయన చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటే మాట, నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడతాయి అని బాబా చెప్పినటువంటి మాట అసత్యమా? బాబా దేహానంతరం బాబా యొక్క మహిమలు తేడతెల్లం కావడం లేదా, ప్రకటితం అవడం లేదా, కోట్లాది మందిని బాబా కాపాడడం లేదా? మరి ఇంతమంది అనుభవాలను చూసిన తర్వాత ఇన్ని కోట్ల మంది బాబాకు అనుచరులై బాబా యొక్క నామజపం చేస్తూ బాబా బాబా అంటూ కోట్ల మంది ఆయన పిలుపును, ఆ పిలుపు కోసం పరితపించిపోతూ, ఆయన అనుగ్రహం కోసం పరితపించిపోతున్నటువంటి మాట అబద్ధమా? వీరందరి అనుభవాలు అబద్ధమా? కాబట్టి బాబా ఉన్నంత వరకు మరొకరి యొక్క ఆవశ్యకత లేదు అని నా వ్యక్తిగత అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాల్ని మీరు మనసులో పెట్టుకొని బాబా యొక్క పరిపూర్ణ కృపకు పాత్రలు కావాలని, బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని నేను భావిస్తూ సెలవు. స్వస్తి.